రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సంబంధించి ఈరోజు ఒక అఖిలపక్ష సమావేశం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీలు విజయసాయిరెడ్డి గారు ప్లస్ మిథున్ రెడ్డి గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ముగిసిన తర్వాత బయట మీడియాతో మాట్లాడినటువంటి ఎంపీలు కేంద్రం మీద ఒకంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు కేంద్రం ఏం చేసినా చేయకున్నా కూడా చూస్తూ చూడనట్లు పోతూ ఉంది. మరీ ముఖ్యంగా ఎన్డీఏలో ఉన్నటువంటి మిత్రపక్షాలను మించి మరీ కేంద్రానికి ప్రతి విషయంలోనూ మద్దతు ఇస్తూ పోతున్నారు. సో వీళ్ళ మీద విమర్శలు వస్తూ ఉన్నా కూడా మద్దతు అయితే ఇచ్చుకుంటూ పోతున్నారు ప్రతి విషయంలోనూ. అయితే ఈరోజు కొసింత ఘాటుగానే మాట్లాడినట్లే ఉంది. కేంద్రం అనేది మా మీద పక్షపాత ధోరణి చూపుతూ ఉందని, ఒక్క విభజన హామీని కూడా నెరవేర్చట్లేదు అని, నెరవేరుస్తారని చెప్పి చూస్తూ ఉన్నా కూడా ప్రతిసారి నిరాశ ఎదురవుతూ ఉంది అని, రాష్ట్రానికి సంబంధించిన దేని మీద వీళ్ళు స్పందించట్లేదు అని, మేము ఫైబర్ గ్రిడ్డు ఈ అమరావతి భూములు వీటికి సంబంధించి సిబిఐ విచారణ కావాలని అడిగితే దీనికి సంబంధించి కూడా కనీసం స్పందన కూడా లేదు అని, పిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించి కూడా కేంద్ర వ్యవహారం అనేది చాలా దుర్మార్గంగా వస్తూ ఉంది అని, పోలవరం ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినట్లేదు, పైగా వీళ్ళు కావాలనే కాలయాపన చేస్తూ ఉన్నారు అని. అంటే ఒకవేళ అది పూర్తి అయితే మా ప్రభుత్వానికి చెడ్డ పేరు సారీ మంచి పేరు వస్తుందేమనే ఉద్దేశంతో కావాలని వీళ్ళు కాలయాపన చేస్తున్నారు అనే మీనింగ్లో చేస్తూ ఉన్నారు. పోలవరం అథారిటీ కార్యాలయాన్ని రాజమండ్రికి తరలించాలని చెప్పినా కూడా పెడచేవని పెట్టి అసలు పట్టించుకునే పట్టించుకోవట్లేదు. దిశ బిల్లు లాంటివి మహిళలకు రక్షణ ఇవ్వాల్సిన ఉద్దేశంతో మేము ప్రవేశపెడితే వాటిని క్లియరెన్స్ చేయడంలో కూడా కాసింత కొంచెం కూడా చలనం లేకుండా ఉంటూ వస్తూ ఉన్నారు. ఇంకా ఎంత పక్షపాత ధోరణితో ఉన్నారంటే పక్క రాష్ట్రంలో ఎక్కడైనా ఎన్నికలు జరిగితే మాత్రం ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తారు, కానీ ఈ దేశ పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్కు మాట ఇస్తే ఆ ప్రత్యేక హోదా ఊసే ఎత్తకుండా వీళ్ళు ఉన్నారు అని, బియ్యం మీద మాకు రావాల్సిన సబ్సిడీలు ఇవ్వమని ఎన్ని రోజులు మొరపెట్టుకున్నా కనుక ఇవ్వట్లేదు అని, ఇప్పుడు ఏపీలో రైతులకు ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇంకా చాలామంది బకాయిలు ఉన్నారు, వాళ్ళు పాపం రైతులు ఇబ్బందులు పడుతున్నారు, దాని మీద ప్రభుత్వం మీద విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. యాక్చువల్గా ఏపీ అనేది బకాయి ఈ ధాన్యం అనేది సేకరించి మళ్ళీ కేంద్రానికి ఇస్తుంది. సో వాళ్ళు మళ్ళీ చెల్లించాలి, దీని మీద సబ్సిడీలు ఇవన్నీ కూడా వస్తాయి. అయితే కేంద్రం నుంచి దాదాపు 3,200 కోట్ల రూపాయల వరకు పెండింగ్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది రైతులకు చెల్లించాల్సింది కూడా కొంచెం అటు ఇటుగా అంతే ఉంది. సో వాళ్ళు ఇస్తే ఇద్దామనుకుంటే వాళ్ళు ఏమో ఇవ్వట్లేదు, వీళ్ళ అడ్జస్ట్మెంట్స్ ఇక్కడ కూడా కావట్లేదు. ఇది కూడా ఎప్పటి నుంచో ప్రభుత్వం అడుగుతూనే ఉంది. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయినప్పుడు కూడా అడిగారు, ఆ తర్వాత లేఖ కూడా రాశారు. సో ఇటువంటి ఏ విషయంలోనూ పట్టించుకోవట్లేదు, దుర్మార్గంగా చాలా పక్షపాతంగా వ్యవహరిస్తుంది, చాలా దుర్మార్గంగా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి కాసింత కఠినమైన వ్యాఖ్యలే చేశారు. సో దీని మీద మేము పార్లమెంట్లో కొట్లాడతాం, పార్లమెంట్లో నిలదీస్తామని చెప్పి అయితే వ్యాఖ్యలు అయితే గట్టిగానే చేశారు. మరి పార్లమెంట్లో మరి ఎంత గట్టిగా మాట్లాడతారో, లేకుంటే ఆంధ్రప్రదేశ్ రావాల్సిన హక్కుల గురించి ఎంతవరకు ప్రభుత్వం దృష్టికి పార్లమెంటు వేదికగా తీసుకెళ్ళి ప్రశ్నిస్తారో అన్న విషయం అయితే చూద్దాం.